అని ఒకటి సార్ ఒక ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఆల్ ఓవర్ ఇండియా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఒక హీరో ఇంత ఇమేజ్ ఉన్న ఒక హీరో అంత డీ గ్లామర్ కి వెళ్ళి అంత ఆథెంటిక్ గా చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ నిజంగా అది మామూలు విషయం కానే కాదు సార్ కాకపోతే ఎక్కడో అంటే సార్ మనకి అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో చూసుకుంటే కాస్త గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది హ్యాండ్సమ్గా కనిపించాలనేది కొంచెం ఎక్కువ ఉంటుంది మీకు ఎక్కడైనా అనిపించిందా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇది క్యారెక్టర్కి ఎంత ప్లస్ అవుతుందా ఎలా ఏం మీకేమనిపించింది అసలు వైల్ గోయింగ్ త్రూ ద లుక్ నేను అదే యూఎస్పీ కింద అనుకుంటున్నా ఎందుకంటే నేను ఇన్నాళ్ళు చూస్తుంటే నా చిన్నప్పటి నుంచి ఒక ఫిలిమ్స్ ఎస్పెషలీ మన తెలుగు ఫిలిమ్స్కి వచ్చేసరికి ఒక వ్యాక్యూమ్ ఉంది హీరో అంటే ఎంత దిగినా కూడా ఇంకా ఈ లెవెల్ మించి దిగకూడదు ఇలా చేస్తే జనాలు చూడరు ఇలా కొన్ని మిత్స్ ఉన్నాయి సుకుమార్ గారు నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాను ఇది రంగస్థలం బిఫోర్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం ఇలా చేసినప్పుడు మాత్రం బాగా దిగి ఫుల్గా కింద దిగిపోయి చేసేయాలి అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోవాలి ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం అన్అపాలజెటిక్ వెళ్ళాలి అని అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఇంకా నాకు ఆపర్చునిటీ దొరికింది నాకు అది ఏంటంటే ఒక పల్స్ మనకు ఒకసారి కనిపిస్తుంటుంది బా ఇలా చేస్తే భలే ఉంటుంది ఎవరు చేయలేదు మనం ఇలా చేస్తే భలే ఉంటుంది అని ఒక వ్యాక్యూమ్ అది లిటరలీ చెప్పాలంటే ఒక వ్యాక్యూమ్ నాకు ఆ వ్యాక్యూమ్ ఛాన్స్ దొరికింది నేను అనుకుంటాను బా ఎవరు చేయకూడదు బ్యాంక్ చేసుకున్నా ఇద్దరు అది ఎప్పుడు ఎవరు చేయలేనప్పుడు ఇంకా ఇంకా ఆల్ అవుట్ వెళ్ళిపోయింది అందుకే ఫస్ట్ పోస్టర్ లుక్ దిగాం సో 4 టెస్ట్ షూట్స్ చేసాం నెంబర్ ఆఫ్ లుక్స్ మీరు చూస్తే అండ్ చాలా మంచి మంచి చెప్పారు ఆయన ఎంత ఉన్నా కూడా త్రోట్ నాకు పుష్ప ఎప్పుడు క్లోజ్ అప్ పెట్టి నా మాస్క్ ఉండాలి అందుకే మీరు చూస్తే ఆంజనేయ స్వామి ఇది బ్లాక్ థ్రెడ్ ఉంటుంది సార్ ఎంత పెద్దోడైనా ఏ వేరియేషన్ త్రోట్ అది ఉంటుంది మిగతా మారుతూ ఉంటాయి ఒక టైంలో నార్మల్ ఉంటుంది ఒక టైంలో గోల్డ్ చైన్ ఉంటుంది అది ఇంకెక్కువ ఉంటుంది సో తన క్యారెక్టర్ లెవెల్స్ మారుతున్నా కొన్ని బేసిక్స్ అవన్నీ బాగా చాలా బాగా కుదిరినాయి ఎందుకు ఓవరాల్ లుక్ మీద క్యారెక్టర్ గ్రాఫ్ మీద బట్టలు ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి అవును ఆ యూనివర్స్కి వెళ్ళిపోవడానికి ఏదైనా సార్ కూడా వచ్చారు తను సెట్ చేసిన యూనివర్స్ నాకు తెలీదు ఆఫీస్లో ఉన్నాను అరవింద్ గారు డైరెక్ట్ అవును అవును ఆయన వచ్చి అరవింద్ గారు వచ్చారు వచ్చారంటే నేను చూసిన కళ అనిపించింది చేస్తున్నారు వచ్చి గట్టిగా హక్ చేసుకుని జెన్యున్గా సుకుమార్ గారు తీసిన యూనివర్స్లో నేను మళ్ళీ సెపరేట్గా స్టాండ్ అవ్వకుంటూ బ్లెండ్ అయిపోవాలి వచ్చిన వాళ్ళందరూ బ్లెండ్ అయి నాకు మెయిన్ టెన్షన్ ఏంటంటే ఇంకోటి జెన్యున్గా సుకుమార్ గారు సూపర్ చేసింది అంటే అమ్మాయి ఎందుకంటే అమ్మాయి జనరలీ అవుట్ ఆఫ్ ద ఈ యూనివర్స్లో ఉంటారు అంటే సినిమా అంతా ఒక తీరులో నార్మల్గా వెళ్తుంటే అమ్మాయి మాత్రం అందంగా గ్లామరస్గా ఉంటుంది ఇది సెపరేట్గా కనపడకూడదు దేవుడా కానీ బాగుండాలి అని అనుకుంటూ అది మాత్రం చాలా చాలా బాగా చేశారు